శ్రీకాళహస్తిలో పివి సింధు పూజలు, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం, జ్ఞాపక తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ వర్గాలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్టు సింధు వెల్లడి. ఈడ ఎవరైనా ఏ సెలబ్రిటీ పోయినా కూడా అందరు బాగుండాలని ఎవ్వరు కోరుకోరబ్బా, ఇది అంత ఉత్తమాట. ఫస్ట్ నేను మంచిగా ఉండాలని కోరుకున్నా. తిరుపతి తిరుమల కాడికి ఇట్లా ప్రధాన ద్వారా నుంచి బయటకు వచ్చి ఏంటంటే రాష్ట్రం బాగుండాలని కోరుకున్నా, రాష్ట్ర ప్రజలు ప్రజలు చల్లగుండాలని కోరుకున్నా. ఇలా ఈ నమ్మొచ్చు అబ్బాయి, నమ్ముతారా? ఇది విఐపీలు, ఇది ఒకసారి అడిగి చూద్దాం ప్రజల్ని. విఐపీలు ఫస్ట్ వాళ్ళ గురించి కోరుకుంటారా, ప్రజల గురించి కోరుకుంటారా? ఇదే తెలియపోతుందా? ఇది చెప్పాలిగా. ప్రజలు ఎవరు నాయకులు బయటకు వచ్చి దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయాల్సింది. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలారా, విఐపీలు దైవ దర్శనాలకు వెళ్ళి బయటకు వచ్చాక మీడియాకి చెప్పే ఫస్ట్ చెప్పే అబద్ధం ఏంది? వెళ్తేనే దేవుని దగ్గర వేసి వచ్చే అబద్ధమే చెప్తాడు. ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాను అంటారు. ఇదే మాట అబద్ధం అని రాయాల్సిందే. అసలు ఇప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమని అంటే అబద్ధం అని రాసినాం కాబట్టి వాళ్ళు ఇది అంటే ఏం కోరుకుంటారు అంటే అసలు యాక్చువల్గా తాము బాగుండాలని కోరుకుంటారు. ఇది అది ఉండదు, ఏమో కన్ఫ్యూజ్ ఏదో పెట్టినాం బాబు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవునా? కన్ఫ్యూజ్ అయితే మారుద్దాం జర ఒక్కటే నిమిషం. ఇది ఇది ఎందుకులే, ఏదో ముచ్చట జస్ట్ మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. విఐపీలు దైవ దర్శనాలకు వెళ్ళి బయటకు వచ్చాక ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నా ప్రజలు నా ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ వస్తాయి, మా ఎవరు నమ్మాల్సిన పని లేదు. అక్కడ గుడి బయటికి వెళ్ళంగానే అబద్ధం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. పివి సింధు అనే కాదు, ఎవరైనా అంతే. ఆమె గురించి కాదు మనం పెట్టేది, మా అంతా